अंदर की शुभोदय नाना गत क्लास मन तुमद तरगति पाठ्यपुस्तक ऐदो पाठी पद्यरत्न गुरी चुप दाने रू पद्या पूर्त ना यहजु मूडो पद्या चुक दाने कंटे मुझे कवि पर्स चूड़ोसारी मूडो पद्या रो पद्या रचित कवि रचिचा एवरना सर्वेश्वर अने मकटो उ पद्या सर्वेश्वर शतको वीटें एवं रचिचारा यथावाक अन्नमय रचिचार इतना पन्डव शताब्दा चंद्र शिवकवि अलागे ईन भक्ति की संबंधी कवित्व चुपने वाट मिट्ट अच्छे पे पद्या चुद जाग्रत विनि पद्या ढीलिस्ता जाग्रत विन सत्यम विपुड़ दपड़ेनी दुराचारुंडुगाड़ेनी यौचित्यं वेमरडेनी दुर्जल्ल गोष्ठिं बंदडे भक्ति सांगत्यं बादट बायडेनी मदनग्रस्तुंडुगाड़ेनी नी मृत्युंडातडु मूडु लोकमुललो बिंपंदु सर्वेश्वरा मरकसारी पद्यं दिलिंगिस्तानना जाग्रत चूडंडि सत्यं बेप्पुडु दप्पडेनियु దురాచారుండు గాడేని యౌచిత్యం వేమరడేని దుర్జనల గోష్ఠిం బందడే భక్తి సాంగత్యం బాధట బాయడేని మదనగ్రస్తుండు గాడేని నీ మృత్యుండాతడు మూడు లోకములలో వెంపొందు సర్వేశ్వర ఇది పద్యం ఒక చదే విధానమన్న इप पद्या अर्थम चुदा जाग्रत चूँ प्रति पदा अर्थम चुपता जाग्रत चूँ सर्वेश्वर ओ सर्वेश्वर स्वामी सत्यम बेपड़ सत्यम सत्या निजा ఎప్పుడుం ఎప్పుడుం అంటే ఎల్లప్పుడుం అంటే అన్ని వేళలా అన్ని వేళలా కూడా సత్యాన్ని పలకటము తప్పడేనియున్ తప్పకుండా ఉన్నటువంటి వాడు అంటే ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని పలికేటటువంటి వాడనే కదా అర్థం సత్యంపెప్పుడు దప్పడేనియున్ ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని తప్పకుండా ఉండేటువంటి వాడు అంటే పాటించేటువంటి వాడును అలాగే దురాచారుండున్ చెడు ఆచారాలను గాడేనియున్ అంటే చెడు ఆచారాలు కలిగినటువంటి వాడు కాకుండా ఉన్నట్లయితే అంటే మంచి ఆచారాలు కలిగి ఉండాలని చెప్పేసి నేను చెప్పక అర్థం అలాగే యౌచిత్యం యౌచిత్యం అంటే ఎవలో అవుంది కదా ఔచిత్యం తగిన విధముగా ఎదుటి వాళ్ళకి నడిచిన నచ్చే విధముగా వేమరడేని ఇతరులకు లేక తగిన విధముగా వేమరడేని నడుచుకునేటువంటి వాడై ఉన్నటువంటి వాడును అలాగే దుర్జనల గోష్ఠిం చెడ్డవారితో సహవాసము లేకపోతే చెడ్డవారి కలయక చెడ్డవారితో సహవాసము గోష్ఠిం గోష్ఠిం అంటే సభను చెడ్డవారితో కలిసి ఉండకపోవటమును అంటే గోష్ఠిం బందడేని దుర్జనులతో చెడ్డవారితో స్నేహానికి స్నేహంగా ఉండనటువంటి వాడును అలాగే భక్తి సాంగత్యం
భక్తులతో సాంగత్యం అనగా చెలిమి అనగా స్నేహాన్ని భక్తులతో స్నేహాన్ని బాధట బాయడేని భక్తులతో సాంగత్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు విడిచి పెట్టనటువంటి వాడును మదనగ్రస్తుండు అంటే సంసార మోహంలో భార్య బిడ్డలు అనేటువంటి భ్రాంతిలో లేనటువంటి వాడని అర్థం. సంసార మోహంలో చిక్కుకోనటువంటి వాడును అతడు ఎవరైతే ఉన్నారో అతడు నీ వృత్తిండు అతడే నీకు నిజమైనటువంటి సేవకుడు. వృత్తిండు అంటే అర్థం ఏంటన్నా అలాంటి వాడే నీకు నిజమైనటువంటి సేవకుడు అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు అతడే అలాంటి వ్యక్తి అంట మూడు లోకములలో మూడు లోకాలు అంటే ఏంటన్నా మర్త్యలోకం స్వర్గలోకం పాతాళలోకం. మర్త్య స్వర్గ పాతాళ ఈ మూడు లోకాలలో కూడా అలాంటి వ్యక్తి ఏమవుతాడంట వెంపొందున్ అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధిని చెందుతాడు. ఇది ప్రతిపదార్థమైన మళ్ళీ ఒకసారి చెప్తాను జాగ్రత్తగా చూడండి. సర్వేశ్వర ఓ సర్వేశ్వర స్వామి సత్యం ఎప్పుడు తప్పడేది మొదటి పాయింట్ ఏంటన్నా ఎల్లప్పుడూ కూడా అన్ని వేళలా కూడా సత్యాన్ని తప్పకుండా ఉండేటువంటి వాడును అంటే నిజాన్ని పలికేటువంటి వాడును. దురాచారుడు గాడేని చెడు నడత లేనటువంటి వాడును. అలాగే ఔచిత్యం వేమరుడేని తగిన విధముగా మెలిగేటటువంటి వాడును. అలాగే దుర్జనల గోష్ఠ్యం చెడ్డవారితో స్నేహాన్ని లేనటువంటి వాడును. అలాగే భక్తి సాంగత్యం బాధట బాగడేని భక్తులు యొక్క చెరిమిని లేక స్నేహాన్ని విడిచిపెట్టినటువంటి వాడును. అలాగే మదనగ్రస్తుండు గాడేని సంసార మోహంలో చిక్కుకోనటువంటి వాడును. అతడు అలాంటి వాడే నీకు వృత్యుండు నీకు నిజమైనటువంటి సేవకుడు. అంతేకాకుండా అలాంటి వాడంట మూడు లోకములలో మర్త్య స్వర్గ పాతాళ లోకంలో మూడు లోకాలలో కూడా ఎల్లప్పుడూ కూడా ఏం పొందుతాడంట వెంపొందున్ అభివృద్ధిని పొందుతాడు. ఓకేనా? ఇంతతో ఇక్కడికి ప్రతిపద అర్థమయ్యింది. ఒకసారి భావం చదివిపిస్తాను జాగ్రత్తగా చూడండి. సర్వేశ్వర ఈ మూడు లోకాల్లో సత్యం తప్పని వాడు చెడు నడత లేనివాడు తగినట్లు మెలిగేవాడు చెడ్డవాళ్ళతో స్నేహం చేయనివాడు భక్తుల సాంగత్యం విడిచిపెట్టనివాడు సంసార మోహంలో చిక్కుకోనివాడు నీకు సేవకుడు. ఇది ఈ పద్యం యొక్క భావం. ఓకేనా? పోతే ఈ పద్యం వచ్చేసి ఏ జాతి చెందినదన్నా ఈ పద్యం వచ్చేసి వృత్తజాతి పద్యము. ఈ పద్యం వచ్చేసిన వృత్తజాతి పద్యము. వృత్తజాతి పద్యాల్లో ఏ పద్యం అనేది మనం గురులోపు చేస్తే కనుక మనకి అర్థమవుతుంది. మరి ఏ పద్యం ఇది? సత్యం ఎప్పుడు దప్పడేని దురాచారుడు గాడేని. ఇది ఏ పద్యం అనేది? శార్దూల పద్యం. ఇది ఏ పద్యం అన్నా? శార్దూల పద్యం. దీనిలో నాలుగు పాదాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలో కూడా రెండో అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రతి పాదంలో ఉన్నటువంటి
రెండో అక్షరాన్ని ఏమంటారు నాన్న ప్రాస అని అంటారు దీంతో ప్రాస అక్షరం ఏంటి త్యం మొదటి పాదంలో త్యం రెండో పాదంలో త్యం మూడో పాదంలో త్యం అలాగే నాలుగో పాదంలో కూడా త్యం తర్వాత వచ్చేసి ప్రతి పాదంలో కూడా పంతొమ్మిది అక్షరాలు అనేవి ఉంటాయి ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి నాన్న పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి అలాగే దీని యజస్థానం వచ్చేసి మొదటి పాదంలో మొదటి అక్షరము అదే పాదంలోని పదమూడో అక్షరంతో ఎతి అనేది చెందుతుంది అలాగే దీనిలో ఇది దీనిలో వచ్చేటువంటి గణాలు ఏమిటంటే మస జస తతగ అనేటువంటి గణాలు అనేవి దీనిలో వస్తాయి ఓకేనా ఇది శార్దూల పద్యం యొక్క లక్షణాలు ఇది వృత్తజాతి చెందినని చెప్పాము తర్వాత దీని ప్రాసనీయం కలదని చెప్పాము అలాగే ఇందు నాలుగు పాదాలు ఉంటాయని చెప్పాము అలాగే ప్రతి పాదంలో కూడా పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి తర్వాత ఇతి స్థానం వచ్చేసి ఒకటి పదమూడో అక్షరం ఇతి స్థానం చెందుతుంది దీనిలో వచ్చేసి గణాలు ఏంటినా మస జస తతగ అనేటువంటి గణాలు వస్తాయి ఇంతటితో మనకి ఈ పద్యం పూర్తయిపోయిందన్న తిరిగి రేపటి క్లాసులో తర్వాత పద్యాన్ని చూద్దాము ధన్యవాదాలు